సంగీతం ఏఆర్ రెహమాన్. 1 కోటి రూపాయలు అడిగాడు. 1 కోటి ఎందుకని 1 కోటితో సరిపెట్టాం. నిర్మాత బిల్గేట్స్. పేమెంట్స్ డాలర్లు ఇస్తాన్నాడు. ఇండియాలో చల్లవని రూపాయలు ఇచ్చేవాడిని చూసుకున్నాం. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం స్టీవెన్ స్పీల్బర్గ్. తెలుగు రాదు, ఇంగ్లీష్లో డైరెక్ట్ చేస్తా అన్నాడు. నేటివిటీ మిస్ అవుతుందని ఈవీవి సత్యనారాయణతో చేయించాం. ఒకరోజు ర్యాండమ్గా ట్విట్టర్ వాడుతుంటే ఈ థ్రెడ్ దొరికింది. అప్పుడు అనుకున్నాం వీళ్ళ మీద వీడియో పక్కా చేయాలని. ఈయన కెరియర్ స్టార్టింగ్ నుండే కామెడీ మూవీస్ తీశాడు. ఇప్పుడున్న డైరెక్టర్స్లో కాకుండా ఈయన కామెడీ రాస్తే వెనకాడేది ఉండదు. ఆయన ఎక్స్ప్లోర్ చేయని జానర్ లేదు. రామ్ కామ్, ప్రేమ ఖైదీ, సైఫై, హలో బ్రదర్, జంబలికడి బొమ్మ, ఈవెన్ ఎరాటిక్ కామెడీ. బీవి వినాయక్ శ్రీనివాట్లను పక్కన పెడితే ఈయన ఎప్పుడో తెచ్చేశారండి కమర్షియల్ సినిమాలకు కామెడీ. లాస్ట్ డేస్ వరకు క్రేజీ హిట్స్ ఇచ్చాడు. అయితే ఈయనకి కామెడీ టైమింగ్ ఎక్కడి నుంచి వచ్చిందని చిన్న ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటే, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది ఈయన దగ్గర. ఈయనని క్రియేటివ్ కామెడీ రైటర్ అంటారు, క్రియేటర్ ఆఫ్ కామెడీ అంటారు. అంటే హాస్య బ్రహ్మ జంధ్యాల గారు. వీళ్ళు స్క్రిప్ట్లో ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలో బలవంతంగా కామెడీ పెట్టరు. టైటిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే క్యారెక్టరైజేషన్, స్టోరీ లైన్, క్యారెక్టర్స్ మధ్యలో జరిగే కాన్ఫ్లిక్ట్స్, ఎవ్రీ డీటెయిల్ ఫన్నీగా ఉంటుంది. ఉదాహరణకి జంధ్యాల గారి క్లాసిక్ శ్రీవారి ప్రేమ లేక స్టోరీ లైన్ తీసుకుంటే, హీరో హీరోని ఒకరినొకరు చూసుకోకుండా ఎవరో కూడా తెలియకుండా లేఖలు రాసుకుంటారట. క్లైమాక్స్ లో వాళ్ళిద్దరికే పెళ్లి కుదురుతుందట, అందుకు క్లైమాక్స్ లో జరిగే డ్రామా. అలా వీళ్ళ మూవీస్ చూడకపోయినా స్టోరీ లైనే చాలా ఫన్నీగా ఉంటాయి. ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే, హీరోస్ కూడా ఈయన రాసిన క్యారెక్టర్స్ యొక్క బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీని ఇన్స్పిరేషన్ గా తీసుకునే మూవీస్ వస్తున్నాయి. ఈయన పంచులు, ప్రాసలు, ఎటకారాలు ఇన్నేళ్ళైనా ఎవరు రిపీట్ కానీ రీక్రియేట్ కానీ చేయలేకపోయారు. ఇక ఈయన క్రియేట్ చేసిన డ్రామా, క్యారెక్టర్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ ఎప్పటికీ బెంచ్ మార్క్ గానే ఉండిపోతాయి. ఇప్పటికీ జమినీ కామెడీలో జంధ్యాల గారు రాసిన క్యారెక్టర్స్ కి హైయెస్ట్ టీఆర్పీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రెసెంట్ జనరేషన్ వెళ్తున్న ఎంతో మంది యాక్టర్స్ కి లైఫ్ ఇచ్చింది, బ్రేక్ ఇచ్చింది మన గురువు గారే. కామెడీ అంటే పంచ్ లైన్ ఓ ట్యాగ్ లైన్ కాకుండా అన్ని రకాలైన కామెడీ క్రియేట్ చేశాడు. కమర్షియల్ సినిమా లాగా మూవీలో పార్ట్ ఉండాలి, ఫైట్ ఉండాలి, క్లైమాక్స్ ముందు కామెడీ సీక్వెన్స్ ఉండాలని కాకుండా ఆ క్యారెక్టర్స్ యొక్క జర్నీని చూపిస్తారు. అలా చేసినప్పుడు ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. నేనే నమ్ముతా అంటే ఎక్కువ నవ్వించే క్యారెక్టర్ ఏడిపిస్తాయి. ఎప్పుడు ఏడిపించే క్యారెక్టర్ కంటే ఎక్కువగా మనం ఎమోషనల్గా డ్రైవ్ అవుతాం. వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే ఈయన కామెడీ ఒక రకం. మనం ఎన్నో రకాలైన కామెడీ చూసాం, కానీ ఫిలాసఫీ చెప్పి హ్యూమర్ క్రియేట్ చేయొచ్చని ఈయన చెప్పేంతవరకు తెలియదు. క్రియేటివ్ కామెడీకి థిక్కర్ ఎగితే ఎలా ఉంటుందో అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈయన. అప్పుడు వచ్చిన ఉపేంద్ర నుండి ఇప్పుడు వచ్చిన ఐ లవ్ యూ వరకు ఈయన సినిమాల్లో ఒకే స్టోరీ లైన్ ఉన్నా, సినిమాలో తన క్యారెక్టర్కి ఉన్న ఫ్రస్ట్రేషన్ తీర్చడానికి రాసిన సీక్వెన్స్ ఏవైతే ఉంటాయో అల్టిమేట్. మామూలు ఏదైనా కామెడీ సీక్వెన్స్ రాస్తే దాంట్లో ఒక క్యారెక్టర్ వేసే పంచ్ ఉంటుంది, దానికి ఇంకో క్యారెక్టర్ వేసే కౌంటర్ ఉంటుంది. కానీ ఈయన సినిమాల్లోని క్యారెక్టర్ 5 నిమిషాలు ఆపకుండా చెప్పే ఫ్యాక్ట్స్ని రాయాలంటే దమ్ము ఉండాలి. అప్పట్లో ఫెమినిస్ట్లు, మహిళా సంఘాలు యాక్టివ్గా లేరు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ టాలెంట్ని కూడా తొక్కేసేవారు. అయితే ఉపేంద్ర రాసిన స్టోరీస్లో హాలీవుడ్ అనే మూవీ 2002లో రిలీజ్ అయింది. దాంట్లో లీడ్ క్యారెక్టర్ లవ్ చేసే అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక ఆండ్రాయిడ్ రోబోట్ని తయారు చేస్తారు. ఆ జర్నీలో ఆ రోబోట్ కూడా అమ్మాయిని లవ్ చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది అనేది స్టోరీ. ఇంకా ఈయన క్రియేటివిటీ గురించి చెప్పాలంటే 2018లో తన బర్త్డే రోజు ఒక పెద్ద స్టేజ్ వేసి ఉప్పి అని రాశాడు. ఉప్పి అంటే నా పేరు, దాంట్లో అయ్యి అంటే ఈగో. దాన్ని తీసేసి పార్టీ పెడుతున్నా, ఉత్తమ ప్రజాకీయ పార్టీ. అయితే వీళ్ళు తీసిన కొన్ని క్లాసిక్స్ పెడుతున్నా, టైం ఉన్నప్పుడు చూడండి. జై హింద్.